మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని తాపీ సంఘము భవనంలో ముస్లిం ప్రజల సమస్యలపై తెలంగాణ రాష్ట్ర ముస్లిం డిక్లరేషన్ బహిరంగ సభను నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ నాంపల్లి కోర్టు క్రిమినల్ లాయర్ చంద పాషా హాజరయ్యారు। ఈ సభలో పలువురు మాట్లాడుతూ ముస్లిం భూములను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కబ్జాలు చేస్తూ 9 సంవత్సరాలుగా మోసం చేస్తోందని అన్నారు। ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లింలకు అనేక వాగ్దానాలు చేసి మాట తప్పారని వారు విమర్శించారు। అట్లాగే అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్న ముస్లింలు కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది। ఒక మాట మీదకి రావాల్సిన అవసరం ఉంది। అట్లా వస్తేనే రేపు మన హక్కులు। నా పేరు సయ్యద్ సలీం పాషా। నేను ముస్లిం జేఏసీ రాష్ట్ర కన్వీనర్ ను। ముస్లిం జేఏసీ తరపున బెల్లంపల్లిలో తెలంగాణ రాష్ట్ర ముస్లిం డిక్లరేషన్ 2023 ఒక సభ పెట్టుకొని ఆ సభలో డిక్లరేషన్ విడుదల చేయడం జరిగింది। అంటే గత పాలకులు ఏదైతే ముస్లింలను ఓటు బ్యాంకుగా మలుచుకొని ఎన్నికలు వచ్చినప్పుడు ముస్లింలకు ఒకటో రెండో తాయిలాలు ప్రకటించి గంపగుంతగా ముస్లింల ఓట్లను వేసుకుని ఏదైతే సాంప్రదాయం ఉందో అదే సాంప్రదాయము తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా కొనసాగిస్తుంది। 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ముస్లింలకు రావాల్సినంతగా జనాభా తామాషా ప్రకారం రావాల్సిన హక్కులు కానీ న్యాయం కానీ లభించట్లేదు। అయితే ఈసారి 3వసారి ఇట్లా జరగొద్దు। ఈసారి ఖచ్చితంగా ఎన్నికల్లో ముస్లింల ఓట్లు అభ్యర్థించే ఏ రాజకీయ పార్టీ అయినా ముస్లింలకు ఏం చేస్తాయో వారి మేనిఫెస్టో ద్వారా వాళ్ళ మైనారిటీ డిక్లరేషన్ల ద్వారా స్పష్టంగా ప్రకటించాలి। ఇట్లా ప్రకటిస్తున్నారు ప్రతిసారి ముస్లింల ఓట్లు వేసుకున్నాక ఇచ్చిన హామీలను మర్చిపోతున్నారు। ఈసారి అట్లా కాకుండా వారి వారి బహిరంగ సభల్లో ఒక బాండ్ పేపర్ లాగా ముస్లింలకు మేము అధికారంలోకి వస్తే ఇవి అమలు చేస్తామని ఒక బాండ్ పేపర్ విడుదల చేయాలి। అన్ని రకాలుగా ముస్లింలకు భరోసా కల్పించాలి। అలా కల్పించిన వాళ్ళకే ఈసారి ముస్లింలు మద్దతు తెలిపే విషయమైనా ఓటు వేసే విషయమైనా ఆలోచన చేస్తారని తెలియజేస్తూ ముస్లింలందరూ ఏకతాటి మీద తీసుకురావడానికి ఐక్యం చేయడానికి ముస్లింల ఓట్లు ఒకే వైపు పడడానికి ఈసారి మా వంతుగా ప్రయత్నం చేస్తా ఉన్నాం। ఇది ఎవరికి పడితే అంటే ఎవరు ముస్లింల గురించి పెద్ద ఎత్తున వారి మేనిఫెస్టోల్లో డిక్లరేషన్లో ముస్లింలకు ఇచ్చే అభివృద్ధి సంక్షేమం పథకాల గురించి స్పష్టంగా చెప్పి భరోసా ఇస్తారో వాళ్ళ వైపే ముస్లింలు ఆలోచన చేసే విధంగా మా కార్యాచరణ కొనసాగుతుంది। థ్యాంక్ యూ।